ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను ఈరోజు మీకు కొన్ని వింత గ్రహాల గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లానెట్ పేరు వ్యాస్ప్ 12B. ఈ ప్లానెట్ అనేది, అంటే కొంతమంది అంటారు ఈ ప్లానెట్ని మాయాగ్రహం అని అంటారు. ఎందుకు మాయాగ్రహం అంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటున్నారంటే, ఈ ప్లానెట్ మన భూమి మీద అయితే 40% లైటింగ్ అనేది కనిపించదు, లైటింగ్ రాదు. కానీ ఈ ప్లానెట్లోని 94% లైటింగ్ అనేది కనిపించదు. అందుకే మీకు ఇక్కడ ప్లానెట్ అనేది కనిపించట్లేదు. ఈ ప్లానెట్ జూపిటర్ కన్నా 1.9% పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ ప్లానెట్ గురించి నేను ముందు వీడియోలోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఆ ప్లానెటే ఇది. ఈ ప్లానెట్ పేరేంటంటే J1407B. ఈ ప్లానెట్కి యూనివర్స్లోనే చాలా ఎక్కువ రింగ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు సాటర్న్, దీనికి ఇన్ని రింగ్స్ ఉన్నాయి కదా. కానీ దీనికన్నా ఎక్కువ రింగ్స్ ఇది ప్లానెట్ ఇక్కడ ఎంత ఉంది, అది కూడా ప్లానెట్ ఎంత ఉంటుంది. రింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్లానెట్ అనేది అంత సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి మీరు, అక్కడ మధ్యలోని వైట్ కలర్గా కనిపిస్తున్నారు కదా, అదే ప్లానెట్. ఈ చుట్టూరు ఉన్న రింగ్స్, ఇన్ని రింగ్స్ కనీసం ఈ రింగ్స్ ఒక 200-300 రింగ్స్ ఉంటాయి. దీనంత ఎక్కువ రింగ్స్ ఈ యూనివర్స్లోని ఇంకా ఏ ప్లానెట్కి లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకుంటూనే ఉంటారు మీరు, ఈ ప్లానెట్కి ఈ ప్లానెట్ ఏంటబ్బా ఇలాగ వజ్రాల్లాగా ఉంది అనేసి మీరు అనుకున్నది నిజమే. ఈ ప్లానెట్ డైమండ్ ప్లానెట్ ఇది. ఈ ప్లానెట్ పేరు 55 Cancri E. ఈ ప్లానెట్ ఎర్త్ కన్నా కొంచెం ఈ మాత్రం ఇక్కడ మీరు చూస్తున్నంత సైజులో ఉంటుంది ఈ ప్లానెట్ అనేది. ఈ ప్లానెట్ అనేది మన భూమి నుంచి 40 light years దూరంలో ఉంటుంది. ఒకవేళ కానీ మీరు కనుక ఈ ప్లానెట్ మీదకి వెళ్ళారనుకోండి, ఈ మీరు మన ఎర్త్లోనే చాలా ధనవంతులైపోవచ్చు. అన్ని వజ్రాలు ఇక్కడ ఈ ప్లానెట్లో ఉంటాయి. ఇక్కడ మీరు లోపల కూడా ఇలాగే కనిపిస్తుంది, ప్లానెట్ వజ్రాల్లా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం వజ్రాలే. మీరు ఈ ప్లానెట్కి వెళ్తే మీరు ఎన్ని వజ్రాలు తీసుకున్నా మీకు ఇక్కడ ఇంకా వజ్రాలు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లానెట్, ఈ ప్లానెట్ని బర్నింగ్ ఐస్ ప్లానెట్ అంటారు. మీరు అనుకుంటూ ఉంటారు బర్నింగ్ ఐస్ ప్లానెట్ ఏంటబ్బా అనేసి, ఎందుకంటే ఇందులోని ఈ ప్లానెట్లోని చాలా మంచు ఉంటుంది. ఈ ప్లానెట్ సేమ్ నెప్ట్యూన్ అంత సైజులోనే ఉంటుంది, కానీ చాలా మంచు. నెప్ట్యూన్ చల్లగా ఉంటుంది అనుకుంటున్నాం కదా, కానీ నెప్ట్యూన్లో ఉన్నదానికన్నా చాలా మంచు ఉంటుంది ఈ ప్లానెట్లోని. కాకపోతే ఈ ప్లానెట్కి 400 degrees ఉంటుంది సెల్సియస్. మన ఎర్త్కి కనీసం మ్యాక్సిమం 45-46 టెంపరేచర్ ఉంటుంది అంతే, కానీ ఈ ప్లానెట్లోని 400 degrees ఉంటుంది. అప్పటికీ ఈ ప్లానెట్లో ఉన్న మంచు అనేది అస్సలు కరగదు. అంత డిగ్రీలు టెంపరేచర్ ఉన్న ఈ ప్లానెట్లో మంచు కరగదంటే ఎంత గ్రేట్ అనుకోవాలి. ఈ ప్లానెట్లోని మంచు ఎంత ఉంటుందంటే మనం అసలు నమ్మలేము, అంత మంచు ఉంటుందా అన్నంత ఉంటుంది. మీరు కనుక ఈ ప్లానెట్కి వెళ్ళారంటే మీరు అక్కడికక్కడ ఇలా అడుగు పెట్టక ముందే మీరు గడ్డ కట్టుకుపోతారు, అంత చల్లగా అంత మంచు ఉంటుంది. చల్లగా అంటే 400 degrees ఉంటుంది, కానీ మంచు మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్లానెట్ పేరు ఏంటంటే కోరోట్ 7B. ఈ ప్లానెట్ పేరు కోరోట్ 7B. ఈ ప్లానెట్ మన ఎర్త్కి 489 light years దూరంలో ఉంది. ఈ ప్లానెట్లోని కనీసం 5000 degrees Celsius ఉంటుంది. మన ఎర్త్లోని అంత ఉండదు కదా, కానీ ఈ ప్లానెట్లోని చాలా డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్లానెట్ నుంచి చూస్తే సోలార్ ఎక్లిప్స్ అనేది ఇలా కనిపిస్తుంది, మధ్యలోనే ఇలాగ సూర్య లైన్లు అలా కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా చూసా ఉంటారో లేదో నాకు తెలీదు, సోలార్ ఎక్లిప్స్ అలా కనిపిస్తుంది. ఈ ప్లానెట్లోని అంత 5000 degrees ఉండడం వల్ల ఈ ప్లానెట్ అనేది మనకి ఎర్ర కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లానెట్లో రాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని రాళ్ళు ఉండడం వల్ల
ఆ వేడికి 5000 డిగ్రీల సెల్సియస్ కి ఆ వేడికి ఆ రాళ్ళన్నీ కరిగిపోయి ఆకాశంలో వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి చల్లబడిసేకే ఆ రాళ్ళ వర్షంలా కురుస్తుంది. ఓకే గైస్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట ఐకాన్ క్లిక్ చేయండి.